నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం May 20, 2023 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:21. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. పాడ్యమి తిథి May 19 శుక్రవారం రాత్రి 8:48 May 20 శనివారం రాత్రి 8:42 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుద్ధ విద్యాతిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతిక నక్షత్రం May 20 శనివారం 7:35 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం అతిగండ 5:17 వరకు. తదుపరి సుకర్మ. కరణం కింస్తుగ్న 9:24 వరకు. తదుపరి భవ రాత్రి 9:32 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం రాత్రి 12:10 అండి, రాత్రి 1:49 వరకు. దుర్ముహూర్తం 5:35 7:17 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 9:30 వరకు. యమగండం 2:00 to 3:42 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం తెల్లవారు 5:27 7:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:10 4:58 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. అభిజిత్ ముహూర్తం 11:47 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. తెల్లవారుజామున రాత్రి తెల్లవారితే అలాగా ముహూర్తాలు అయితే మాత్రం ఉన్నాయి. చూసారు కదండి ఈరోజు పంచాంగం కదండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.